హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ విజయవాడ టైమ్స్. ఈరోజు మనం వచ్చేసాం. ఎక్కడికి వచ్చేసాం? ఏంటి అలా చూస్తున్నారు? యా చెప్పేస్తాను, ఏం కంగారు పడకండి. ఈరోజు వచ్చేసాం శ్రీనివాస ప్రాపర్టీస్. ఈ సేవ ఆపోజిట్లో ఉన్న పట్టమట్ట సెంటర్లో ఉంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమేమి ఉంటాయి సార్ అడిగి డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఏంటివి శ్రీనివాస ప్రాపర్టీస్ ఉన్నాయి? ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండిద్ది, ప్రాపర్టీస్లోనే ఉందని చెప్పి. సో సార్ అడిగి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. గుడ్ నేమ్? శ్రీనివాస మెహర్. శ్రీనివాస మెహర్? ఓ, పేరులోనే పెట్టేశారు అన్నమాట శ్రీనివాస. ఓకే సార్. సో ఎప్పటి నుంచి ఇది రన్ అవుతుంది శ్రీనివాస? ఇది మాది వచ్చేసి ప్రాపర్టీస్ అనేది 1997 నుంచి స్టార్ట్ చేసామండి. ఈ ఆఫీస్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్లీ 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ మార్చాం. ఇంతకుముందు ఇంటీరియర్ లోపల ఉండేది, ఇప్పుడు మెయిన్ రోడ్ మీద వచ్చాము. ఈ ఫీల్డ్ అంటే కొంచెం మనకి దీంట్లో ఆల్రెడీ నేను ఇంతకుముందు ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడిని. ఫైనాన్స్ బిజినెస్ అయిపోయిన తర్వాత అది నాకు ఇందులో దాంట్లో చేయబుద్ధి ఇష్టం లేక, సరే ప్రజలలో ఈ సేవ చేద్దాం, ఇలాగా ఈ విధంగా మనం ఏదైనా ఉపయోగపడదాం అన్న కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్లో దిగానండి. అంటే అందరిలాగా నేను కమర్షియల్గా రియల్ ఎస్టేట్ చేసేసి రూపాయల లాభం చేసుకుని చేద్దాం అన్న కాన్సెప్ట్ అయితే కాదండి. నేను ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా ఊరికి దగ్గరగా హైవే రోడ్స్కి రోడ్ సైడ్ ఎవ్రీ 5 మినిట్స్ బస్ జర్నీ ఆటో జర్నీ ఫ్రీ స్ప్రింట్గా ఉండేట్టుగా వెంచర్స్ నేను ప్లాన్ చేసి చేస్తున్నాను ఇప్పుడు దాకా కూడా. అవునండి. లేదండి, మా ఫ్యామిలీ మొత్తం అంతా ఎంప్లాయీస్ అండి, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. నేను ఒక్కడే బిజినెస్లో వచ్చాను అన్నమాట. నాకు ఇంట్రెస్ట్ అండి బాగా. ఫస్ట్ ల్యాండ్స్ అంటే నాకు ఫస్ట్ మ్యాంగో గార్డెన్స్ ఉన్నాయి, మామిడి తోటలు కొన్నాము. ఆ మామిడి తోటలు కొన్న తర్వాత దాంట్లో అలాగే తర్వాత డెవలప్ అవ్వకుండా వచ్చి దీంట్లోకి వచ్చాం అన్నమాట, సిటీలోకి వచ్చేసాం. ఇంతకుముందు ఆగిపల్లిలో మామిడి తోటలు ఉన్నాయి. ఓకే, ఈ వెంచర్కి వచ్చేసి అప్రూవల్గా ఉందా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఏమి? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మా బాగా డౌన్గా ఉందండి మార్కెట్లో. అయితే మాకేంటంటే ఆ ఎఫెక్ట్ మా మీద పడదండి, ఎందుకంటే మేము వచ్చేసి చాలా లోయెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాం. లోన్ ఫెసిలిటీ ఆల్రెడీ మనం ఇప్పుడు 80-85% లోన్ ఫెసిలిటీ ఇప్పిస్తున్నాం. మనది ఒక 10 లాక్స్ ఒక ప్లాట్ ఉందండి, దానికి 8.5 లాక్స్ దాకా లోన్ ఫెసిలిటీ అవైలబుల్. మన సిఆర్డీఏ లేఅవుట్స్ అండి, మనకి అంటే అప్రూవల్ లేఅవుట్ అనమాట. సిఆర్డీఏ లేఅవుట్ మీన్స్ మనకి బ్యాంకులు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు లోన్ ఫెసిలిటీ ఇస్తారు. అలాగే ఏంటంటే మనకి ఈ ఊరికి దగ్గరగా వేసడం మూలంగా, రోడ్ సైడ్ వేసడం మూలంగా మనకేం జరుగుతుందంటే మనకి ఒక స్లమ్ అనేది ఇది లేకుండా కంటిన్యూగా అలా జరుగుతూ ఉందన్నమాట అండి. అది కాకుండా కార్పొరేట్ ఆఫీసులాగా నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు తీసుకుని, లేకపోతే 10 మంది స్టాఫ్ పెట్టుకుని, 10 క్యాబిన్లు పెట్టుకుని అలా లేకుండా సింపుల్గా ఒక మేనేజర్, ఒక రిసెప్షన్, ఇద్దరు ఏజెంట్స్ వాళ్ళని పెట్టుకుని సింపుల్గా తక్కువ రేట్స్కి ఆ ఎస్టాబ్లిష్ అయ్యే ఖర్చుని తగ్గించేసి తక్కువ ప్రైస్కి నేను మా ప్రజలకు అందిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్ వెంచర్ అయితే ఇప్పుడు కంకిపాడు నుంచి గుడివాడ హైవేలో ఉందండి, అది మారికొండ ఊర్లో ఉంది. మారికొండ విలేజ్ పక్కనే ఆనుకుని ఉంది, పక్కన వెరీ నియర్ బై మారికొండ అండ్ హైవే సైడ్ ఒక స్కూల్ పక్కన, గుడి పక్కన. ఆల్రెడీ మీరు చూసే ఉంటారండి వీడియోలో, నాది ఎంత దాన్ని ఒక గ్రీనరీ, మెయిన్ ఇంపార్టెంట్ ఒక గ్రీనరీగా, ఒక మంచి ఆహ్లాదకరమైన ప్లేస్గా ఉండేట్టుగా నేను దాన్ని తయారు చేసి ప్రజలకు అందిస్తున్నాను. అందరికీ ఉందండి. హై సొసైటీ కన్నా మధ్యతరగతి వాళ్ళకి లోన్ ఫెసిలిటీ ఎక్కువ అండి మా దాంట్లో, ఎందుకంటే వాటి యొక్క దీన్ని బట్టి వాళ్ళ శాలరీ ఆర్ మేబీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని కట్టే దాన్ని బట్టి 85% మన దగ్గర ఉన్న 10 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది ప్లాన్. అందరిలాగా నేను గజం వచ్చేసి 10,000, 12,000, 15,000 కట్టేది. నేను సింపుల్గా 7,000 నుంచి స్టార్ట్ చేశాను గజం. 7,000 నుంచి స్టార్ట్ చేసి ఐ మీన్ సెంట్ 3.5 లక్షలు దాని నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఆ 7,000కి 6,400 రూపాయలు లోన్ ఇప్పిస్తానండి. నేను ఆల్రెడీ బ్యాంక్ 90 పైసాకి SBI బ్యాంక్ వాళ్ళు మన దాంట్లో ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 10 ప్లాట్స్ ఇచ్చారండి. అలాగే DHFL వాళ్ళు, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు, అందులో 3 బ్యాంకులు మనకి ఇస్తారు లోన్ ఇస్తారండి. జిఎస్టీ ఎఫెక్ట్ మాకు ఉండదండి, ఎందుకంటే మేము ఆల్రెడీ గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ అప్పుడు 7.5% కడుతున్నాం కదండి, దాని మూలంగా మాకు జిఎస్టీ ఎఫెక్ట్ అనేది ఏం లేదండి. అసలు దాని ఎఫెక్ట్ ఏం పడదు మా బిజినెస్ మీద పడదండి. ఓకే, ఇప్పుడు మా వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటారు? వ్యూవర్స్కి నేను చెప్పేది ఏంటంటే అంటే మీరు ప్రాపర్టీ అనేది ఇప్పుడు మన వన్స్ అపాన్ ఏ టైం ఇది మురళీ మోహన్ గారు చెప్పే ఉంటారండి మీకు, మన ప్రపంచంలో భూమి అనేది ఉన్నది 20%ఏనండి, మొత్తం అంతా వాటరే, సముద్రము నదులు అవేనండి ఉండేది.
ఈ 20% ఆ భూమి అనేది ఇంకా తగ్గుతూ వస్తుందండి, కానీ ప్రజలు అనేది పెరుగుతూ వస్తారు. భూమి తగ్గుతుంది, ఎలా తగ్గుతుందంటే ఈ వరదలు వచ్చి సముద్రం ముందుకు వచ్చి లేకపోతే ఇంకో విధంగా భూమి శాతం తగ్గిపోయి ప్రజలు మాత్రం 15 మంది పుడుతుంటే ఒకళ్ళే చచ్చిపోతున్నారండి. అలా జనరేషన్ మనకి పెరుగుతుంది బాగా. అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ భూమి మీద మనం కనుక పెట్టుబడి 100% ఇవాళ కాకుండా రేపైనా ఎల్లుండైనా అవటల్లుండైనా సరే 100% మీకు 100కి 100% బెనిఫిట్ తీసుకొచ్చే ఈ ఒక రకమైన ఇండైరెక్ట్ బిజినెస్ అండి. మీరు ఎంప్లాయీస్ అవ్వండి, బిజినెస్ మ్యాన్ అవ్వండి, ఏదన్నా అవ్వండి, కానీ చిన్న అమౌంట్ మనం భూమి మీద పెట్టామంటే అది 2 ఇయర్స్లోనో 1 ఇయర్లోనో 5 ఇయర్స్లోనో గ్యారంటీగా డబుల్ అవుతుంది. మేము చెప్పేదండి మా వెంచర్లో ఇవాళ పెడితే 2 ఇయర్స్కి గ్యారంటీగా డబుల్ తీసుకుంటారు మీరు. ఎందుకంటే అలాంటి ఫెసిలిటీసు అలాంటి సిటీకి దగ్గరలో వెరీ నియర్ వెరీ రోడ్ బస్ ఒక ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ, మనకి వచ్చే ఆటో ఫెసిలిటీ అన్ని వనరులు ఉన్న వెంచర్ మాది తిరుమల సాయి నగర్ అండి. మేము శ్రీనివాస ప్రాపర్టీస్ అన్న మా ఆఫీస్ పేరు మీద మేము పడమట్లో ఈ సేవ పక్కనే బిల్డింగ్లో చిన్నది అంటే ఎక్స్ట్రా చెప్పారు కదండి ఇందాక పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులాగా కాకుండా ఒక చిన్న ఆఫీస్ తీసుకుని ఒక రిసెప్షన్లో ఒక మేనేజరు ఇద్దరు ఏజెంట్లు పెట్టుకుని చేస్తున్నాం అండి. ఎందుకు చేస్తున్నామండి ఇలా అందరిలాగా మేము కూడా ఒక 10 మందిని పెట్టుకుని చేయొచ్చు. దాని మీద పడే బడ్జెట్ అంతా కస్టమర్ మీద పడుతుంది ఆ బడ్జెట్, దాన్ని వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కానీ ఖర్చులు కానీ ఇవన్నీ కూడా కస్టమర్ మీద వేయాలి. అప్పుడు మేము ఏం చేయాలంటే గజం 10,000 అమ్మాలండి, కానీ మేము 7,000 నుంచి స్టార్ట్ చేసాం ఓన్లీ 7,000 మనకి. అలాగే ఇంకో చిన్న కంపారిజన్ ఏంటంటే అండి మనం ఇదే పడమట సెంటర్లో ఒక సెంట్ కొనాలంటే 35 లక్షలు అవుతుంది. అదే 10 సెంట్లు డబ్బులు పెట్టుకుంటే మనం 10 సెంట్లు కొనుక్కోవచ్చు. ఇది పొల్యూషన్ ఏరియా ఓన్లీ. ఇప్పుడు మనం ఎలాగో 2-way హైవే పడిపోతుందండి, ఇక్కడ నుంచి కంగిపడి 10 మినిట్స్ అండి, అక్కడ నుంచి మాది 5-6 మినిట్స్ అండి. ఐ మీన్ 16-17 మినిట్స్లో మనం మన సైట్లోకి వెళ్ళిపోవచ్చు. అలా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే 15,000 రూపాయలు. అదే మనం అక్కడ 15,000 రూపాయలు ఈఎంఐ కడితే మనకు అక్కడ ఆల్రెడీ సొంతంగా ఫ్లాట్ వచ్చేస్తుంది, ఇల్లు వచ్చేస్తుందండి. ఆ కండిషన్ ప్లస్ పొల్యూటెడ్ నాన్ పొల్యూటెడ్ ఏరియా, చాలా పగలంతా కష్టపడి గ్రీన్ ఏరియా, పగలంతా కష్టపడి సాయంత్రం ఒక్క 1/2 గంట కష్టపడి మనం ఇంటికి వెళ్ళిపోతే రిలాక్స్గా ఉండొచ్చు అనమాట, అంటే మనం హెల్తీగా ఉండొచ్చు. ఆ కాన్సెప్ట్తోనే నేను అన్ని ఏది చేసినా కానీ అలాగే ఊరికి దగ్గరలో ఇలాగా ఓ ఆడంబరానికి పోకుండా సింపుల్గా చేసి అలాగే సింపుల్ రేట్స్తోనే నేను ప్రజలకు అందించాలని కాన్సెప్ట్తో 7,000కి సిఆర్డిఏ లేఅవుట్ 7,000కి మీకు ఎక్కడా దొరకదండి. ఇదే కొంతమంది అడిగారండి నన్ను, అందరూ అటు డెవలప్ చేస్తుంటే మీరు ఇటు డెవలప్ చేస్తున్నారు ఏంటండి అని. అటు మీన్స్ అటు క్యాపిటల్ జోన్, అటు కంచించర్ల పరిటాల అంటే కంచించర్ల పరిటాలలో వేసవారు అందరూ, బట్ మనకి అది 50 ఇయర్స్ ఆఫ్టర్ డెవలప్ అవుతుంది. 100% నేను చెప్తాను 50 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు పరిటాల్లో మీరు తీసుకున్నారు, అక్కడ మీరు ఇల్లు ఇవాళ వెళ్ళి వేసుకోలేదు, హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోలేదు. ఇదే మా దాంట్లో తీసుకుంటే ఇవాళే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇటు ఏలూరు రోడ్ దగ్గర, అటు బందర్ రోడ్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర, నాది అదే కాకుండా నా వెంచర్కి ఆనుకుని అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నారండి. 500 ఫీట్ అవుటర్ రింగ్ రోడ్ మార్కింగ్ జరిగిందండి, స్టోన్స్ కూడా వేసారు. అందుకని మనకి మా సైట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళాలన్నా వితిన్ 5-10 మినిట్స్లో రీచ్ అయిపోతుంది ఎక్కడికైనా సరే. అలా అనమాట. అందుకని అలా ఆ 50 ఇయర్స్ తర్వాత డెవలప్ అయ్యేది ఐ మీన్ ఏంటంటే ఇప్పుడు క్యాపిటల్ జోన్లో వచ్చేసి 33,000 ఎకరాలు తీసుకున్నారండి గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ నేనే అంటలేదండి, ఆ 33,000 ఎకరాలు రైతులకి ఇచ్చిన గజాలు ఎంత వచ్చినాయి అంటే 460,000 గజాలు రైతులకు వచ్చినాయండి. దాన్ని ఏం చేసుకున్నాం లేదు, ఓన్లీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిందే. దాంట్లో ఏమి పంట పండించుకున్నాను వీల్లేదు అలాంటివి ఏం లేదండి, ఓన్లీ హౌస్ కన్స్ట్రక్షన్స్కే ఇచ్చారు 460,000 గజాలు. ఆ 460,000 గజాలు అక్కడికి వెళ్ళి ఒక సచివాలయం ఉంటుందండి, దానికోసం ఎంతమంది ఇల్లు ఇల్లు కట్టుకుంటారు అక్కడ. మనం ఎప్పుడైనా సరే ఈ విజయవాడ అనేది, విజయవాడ సరౌండింగ్ ఏరియా అనేది 100% డెవలప్మెంట్ ఏరియా, డెవలప్ అవుతూనే ఉంటుందండి, ఎప్పటికీ ఇక్కడ బ్రేక్ పడదండి. అలా 50 ఇయర్స్ తర్వాత డెవలప్ అయ్యేదానికన్నా ఇవాళ వెళ్ళి మనం మేము కూడా అక్కడే కట్టుకుంటున్నాం ఇల్లు. ప్రస్తుతానికి నాకు ఇక్కడ సొంత ఇల్లు అనేది లేదండి, నేను అపార్ట్మెంట్లోనే ఉన్నాను, నాకు 5 డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఇండివిడ్యువల్ హౌస్ లేదు. అందుకని అక్కడే నేను కూడా కట్టుకుందాం అన్న ప్లాన్తో నేను కూడా సైట్ కొంచెం దాన్ని స్పాన్సర్ చేసి పెట్టుకున్నాను, రెంట్ పెట్టుకున్నాను. అదండి నా వెంచర్ గురించి. చూసారుగా వ్యూవర్స్, శ్రీనివాస ప్రాపర్టీస్ గురించి స్టేజ్ సార్ ఎంత డీటెయిల్ గా చెప్పారు. సో ఒకసారి విజిట్ చేయండి, మీ ఓన్ హౌస్ ని మీరే కొనుక్కొని. అండ్ దిస్ ఇస్ సీమా సైనింగ్ ఆఫ్. బై బై.